ఈ గ్రామం కింద మనేసిన రోడ్లే, మనం పెట్టిన వీధి దీపాలే, నేను చేసిన ఏం లేదు. అక్కడ గ్రామస్తులు అందరూ ఒప్పుకుంటున్నారు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వార్డులో కూడా ఎప్పుడు లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయినాయి, మీరే చూస్తున్నారు, అన్ని ఆపేశారు. ఈరోజు అమరావతి పనులు జరగట్లేదు, పోలవరం పనులు జరగట్లేదు, ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ పనులు జరగట్లేదు. అంతా దొంగతనం జరుగుతుంది, దొంగలు గెలిచారు, దొంగతనాలు బల్లే జరుగుతున్నాయి. ఇసుక కొట్టేశారు, మెషినరీ కొట్టేశారు, వీళ్ళు కాలయాపం చేస్తున్నారు. 2.5 నెలలు వీళ్ళు సాధించింది ఏంటంటే కమిటీలు వేస్తారు, కమిటీలు వేస్తున్నారు, కమిషన్ తీసుకుంటున్నారు. అంతే జరిగింది 2.5 నెలలు. మీరు చెప్పండి, ఏం చేశారా? పెన్షన్ వెళ్ళారండి ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు లభించాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా ఆయన స్థిరపరచడానికి ఇబ్బంది పడటానికి అనేక శక్తులు ఈ రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామి అడ్డుకోవాలని చెప్పి దేవుని కోరుకుంటుంది. రూపాయి బియ్యానికి 5 రూపాయలు బ్యాగ్, సొల్లు కాబూర్లు, సోది మాటలు, ఏదో అంటే పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఏదో నోటికి ఏదో వస్తే అది వాగటం, ఎవరికాడు మేమే పెద్ద మేధావం అనుకోవటం. కేజీ బియ్యం మేము ఇచ్చేది 35 రూపాయలు, 20 కేజీల బియ్యం 700 రూపాయలు, 700 రూపాయలకి 9 రూపాయలు బ్యాగ్ ఇస్తే దానికి 9 రూపాయలు బ్యాగ్, 9 రూపాయలు బియ్యానికి 700 రూపాయలు బ్యాగ్ ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి పరిశీలించి మాట్లాడాలి అని ఉంటే సలహాలు ఇమ్మని చెప్పి కోరుతాం. ఇటువంటి ప్రచారం చేయొద్దు.